మిథున రాశి జాతకం చూడు రామ. ప్రత్యేక చేసి పన్నెండులో ఎగ్దాం. ఈ రాశి వాళ్ళకి శివుని మతం చేయడం ఎక్కువంటది. అష్టమా పాతిక నవమి కార్యకర్త దశమా దరిద్రం అన్నట్టు మిథున కర్క సింహ కన్య తుల వృత్తిక ధనుష మకర కుంభ అష్టమశని లోపల కొన్ని నష్ట కష్టాలు కుటుంబంలో జరిగేది ఉండే. డబ్బు నష్టం, ద్రవ్య నష్టం రెండేళ్ల కిందట అంటే ఇప్పుడు మూడో నాలుగో సంవత్సరం దగ్గర వస్తుంది. ఏది చేసినా అందుబాటు లేకుండా, మనసుకు శాంతి లేకుండా, తిన్నది ఒంటికి పట్టకుండా, ఇంట్లో ఆరోగ్యంలో అనారోగ్యంలో, భార్యలు కానీ బిడ్డలు కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఏది అందుబాటులో లేకుండా అంత ఊకేకేసినట్టు, జల కడిగినట్టు ఆ ప్రకారం చూపించడం జరిగింది. ఇది బయట ఏర్పు మాత్రం ఈ రాశి వాళ్ళకు చాలా ఉంది. దానికి నరఘోష అంటారు, నరదృష్టి అంటారు. ఆయా పనులు కాకుండా, నమ్మింది చేతికి అతకకుండా, వచ్చేది రాకుండా, ఇప్పించుకున్న వాడు ఇస్తా అంటున్నాడు కానీ వాడు ఇవ్వకుండా నెల గడు చెప్తే సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. అప్రకారం అబోలుబో జరుగుతుంది. వీళ్ళ ఇచ్చిన వాళ్ళ ఘోష ప్రకారం ఉంది. దాన్ని కాస్త ఆలోచించుకొని, వీళ్ళ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు పూజ పురస్కార ఆలోచన ఉంటాయి, అవి కాస్త నెమ్మదిగా దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ పూజ ఉండొచ్చు, శివుడు పూజ ఉండొచ్చు, అమ్మవారు పూజ ఉండొచ్చు. ఆ దర్శనం కాస్త వాళ్ళు పాటించుకొని ప్రయత్నం చేస్తే వాళ్ళకు నెమ్మదిగా చాలా సంతోషంగా అనుకూలం జరిగే అవకాశం ఉంది. మిథున రాశికి సరైన సమయం ఎట్లా ఉందంటే, ఏ చేసినా సుఖం లేకుండా 11 లాభం ఉంది, 5 ఖర్చు ఉంది, కానీ మిగిలడం మాత్రం లేదు. సూచి దాచిపెట్టినట్టే ఉంది, కానీ తెల్లారే వరకు 10 రూపాయలు జేబులు లేకుండా బేబరకత అయిపోతుంది. కానీ ఇంట్లో ఒక కార్యం కూడా అనుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు గురించి, చదువు గురించి, ఉద్యోగం గురించి ఆలోచన కూడా చేస్తున్నారు. అది అవుతుందా లేదా, చేయగలుగుతామా లేదా, అనుకున్న పను చేతికి అందాలి, ఒక దేవుని దగ్గర పోవాలి, నమ్ముకున్న శుభకార్యం జరగాలి, వచ్చే నాలుగు డబ్బులు జరగాలి, ఏదో మొక్కుపడి దూరభారం ఉంది అది చేసుకొని రావాలని వీళ్ళ మనసులో ఉంటుంది. అది మరవకుండా పాటించుకొని పట్టుదల ప్రయత్నం చేసుకుంటే అది తప్పకుండా వాళ్ళకు క్షేమంగా జయం జరిగే అవకాశం ఉంది. కానీ అపజయం అయితే జరగదని వచ్చేసి అనుకూలం ఉంది. వాళ్ళ ఇంట్లో దేవరే కావచ్చు, దేవుడే కావచ్చు, ప్రభు కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, అల్లా కావచ్చు, హరి కావచ్చు, వాళ్ళని కాస్త నెమ్మదిగా ఏ మతానికి చెందిన వాళ్ళు ఆ మతం ప్రకారం వాళ్ళ దేవుని వేడుకుంటే వాళ్ళకు చాలా సులభంగా తప్పకుండా అనుకూలం జరిగే అవకాశాలు మాత్రం ఈ జూలై నెల దాటిపోతుంది. ఆగస్టు కానుంచి అవతలు ఒక రకంగా వాళ్ళకు చాలా బాగుంటుంది, కానీ చెడు అయితే ఉండదు. ఏం దిగులు పడవలసిన అవసరం ఉండదు. మనకు ధైర్య సాహసమే గొప్పదన్నారు, కానీ ధైర్యాన్ని పెంచుకోవాలి. కానీ అది కాదు, నేను వెళ్ళను వెళ్ళను అనుకుంటే వెనక అడుగు పెడితే అది వెనుకనే అయిపోతుంది. కానీ ఆలోచించుకొని సరైన సమయం చూసుకొని ఎక్కడని పెద్దవాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, అయ్యగారుల దగ్గర పోయి అడిగి తెలుసుకొని ఏదో పాత దేవుని పూజ పునస్కారం ఉంటుంది. ఇంటి దేవతలు ఉంటారు. ఇంటి దేవుళ్ళు అంటే పెద్దవాళ్ళది నిఘా భాగం ఉంటుంది. దేవుళ్ళు ఎట్లను, ఇంటి వాళ్ళు గొప్పవాళ్ళు కూడా అంతే ఉంటారు. వాళ్ళు సత్యులను అనుకుంటారు. మనం సత్య స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా వాళ్ళ దీవెన మన ఎంట కరెక్ట్ ఉంటుంది. ఆ ప్రకారం వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ చెడు అయితే ఉండదు, శుభం కలుగుతుంది. కానీ ఎవరైనా పూజ పునస్కారం అయ్యగారు చెప్తే వాళ్ళు చెప్పినట్టు మనసులు పెడుకొని కాస్త వేడుకొని దర్శనం చేసుకుంటే ఇంకా చాలా మంచిదే, చెడు అయితే ఉండదు. కాస్త నెమ్మదిగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఆలోచనలు కాస్త పాటించుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకు. నమస్కారం.